రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కన్నా జగన్ అధికారం చేపట్టిన 29 నెలల్లో జరిగిన నష్టమే ఎక్కువ అని చెప్పి రోజున టీడీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. ఇదే వ్యాఖ్యలు స్పందించేందుకు మనతో పాటు వైసీపీ పార్టీ యువ నాయకురాలు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు కుమార్తె మనతో పడుతున్నారు. మేడం చెప్పండి, ఈ 28 నెలల్లో జరిగిన పరిపాలన కాలంలో నష్టం అపారంగా ఉంది. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కన్నా జగన్ ఎప్పుడైతే సీఎంగా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి నష్టం చాలా తీవ్రత ఉందని చెప్పి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఏమంటారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో ఆయనకే తెలియడం లేదండి. ఎందుకంటే నష్టము అంటున్నారు. ఏం నష్టం జరిగింది చెప్పాలి. ప్రజలకి పథకాలు అందించడం నష్టమా, పేద ప్రజల గురించి ఆలోచించడం నష్టమా, లేకపోతే పేద ప్రజలు బాగుండాలి వాళ్ళు కూడా ఇంగ్లీష్ చదవాలి అని వాళ్ళకి ఇంగ్లీష్ కాన్వెంట్స్ ఇవ్వడము, ఇంగ్లీష్ తీసుకొని రావడం స్కూల్స్లో అది నష్టమా, అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వడం నష్టమా, ఏది ఆయన చెప్పాలి కదా పలాందని. అన్నీ నష్టము అంటే ఏం నష్టం జరిగింది? జగనన్న పరిపాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా సుఖంగా ఉన్నారండి. మీరు ఇక్కడే కాదు, ఎక్కడ వెళ్ళి ఎవరిని అడిగినా సరే మా అన్న ఉన్నారు మాకని ఒక భరోసా, ఒక ధైర్యం. ఆడపిల్లలకి అన్న వచ్చిన తర్వాత దిశ చట్టం తీసుకొని వచ్చినారు. ఇంతకుముందు గవర్నమెంట్లో ఏమి చేశారండి ఆడపిల్లల గురించి? పేరుకే దిశ చట్టం దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదనేది ఫస్ట్. ఇది చట్టం కనుక అమలైతే మొట్టమొదటిగా వైసీపీ నాయకులే జైల్లోకి వెళ్తారంట. అలా ఎంతో మంది టీడీపీ నాయకులు కూడా చెప్తున్నారండి, మేము దిశ చట్టం వల్ల ధైర్యంగా ముందుకెళ్తున్నాము అని. వాళ్ళ మనస్సాక్షికి అది తెలియాలా? దిశ చట్టం అనేది అన్న వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కూతుర్లకి, వాళ్ళ చెల్లెలకి, వాళ్ళ అక్కలకి ఎలా సపోర్టబుల్గా ఉంటారో ప్రతి అక్క చెల్లెని ఉద్దేశించి ఆ చట్టాన్ని తీసుకొచ్చినారు. ఆ చట్టం వల్ల మేమందరము ధైర్యంగా ముందుకెళ్తున్నామండి. దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, కానీ నష్టం అయితే ఏమీ లేదు. ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్కటి అమలు పరిచి ఇంకా బాగా ప్రజల లోపల వెళ్తున్న జగనన్నను చూసి ఓర్వ లేకుండా ఇలా మాట్లాడడం తప్ప ఆయన ఏం చేసినారని ప్రూఫ్ చేయాలి కదా. ఏమి ఒక నష్టము అంటే అది ఏం నష్టమన్నా చెప్పాలా? ఏది లేకుండా నష్టం అంటే ఏం నష్టం అండి? ప్రతి ఒక్కరు బాగుండాలని ఎవరు కోరుకుంటారు? జగనన్న కాబట్టి మా అన్న జగనన్న ప్రతి ఒక్కరిని బాగుండాలనే ఒక ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి పెన్షన్లు కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, రీఎంబర్స్మెంట్ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ ఏదున్నా కూడా కరోనా పీక్ టైంలో కూడా ఎవరు ముందుకు రాని టైంలో కూడా జగనన్నే అండి ముందుండి అందరికి చేశారు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా మన ప్రభుత్వం రాదు అని వాళ్ళు ఏదో మాట్లాడడం తప్ప మా జగనన్న పరిపాలన చాలా బాగుంది. ఈ నాడు నేడు పేరుతో ఈ గవర్నమెంట్లో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారు. ఒక వాల్ గోడకి టేబుల్ కావాల, గోడకి ఏది కావాలన్నా ఏ వస్తువు కావాలన్నా తాడేపల్లి నుంచి బటన్ ఆన్ చేస్తేనే కొనుగోలు చేయాలి తప్ప వీళ్ళకి ఎలాంటి అధికారాలు లేవు. కోట్లాది రూపాయలు దోచేశారు వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ అంటారు. ఏమంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తారో అదన్నీ అబద్ధాలే అండి. ఎందుకంటే ఆయన ఇక్కడ కూర్చొని అన్ని పరిపాలన చేయడం అనేది అసలు సమంజసమే కాదు. ప్రతి ఒక్కరిని వెళ్ళి చూడమనండి, పరిపాలన అనేది ఎలా ఉంటుందో జగనన్న చూసి నేర్చుకోమని చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది అన్న ఎలా తీసుకొస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ కూర్చొని బటన్ నొక్కడం కాదండి, ఇక్కడ కూర్చొని ఆర్గనైజ్ చేయడం అనేది గొప్పతనము. ప్రతి ఒక్కరికి పథకాలు అందుతుందా లేదా, పెన్షన్లు వస్తుందా లేదా, వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ స్కూల్స్ ఎలా ఉంది. ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ తీసుకోండి, ఇప్పుడు తీసుకోండి, ఒక ఫుడ్ విషయమే తీసుకోండి. ఫుడ్ అసలు పిల్లలు ఇంట్లో కన్నా స్కూల్స్లోనే బాగా మంచి ఫుడ్ బాగా నీట్గా వాళ్ళకి అన్నీ చేస్తున్నారు. ఇంత మంచి చేస్తున్న జగనన్నని చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇదే అనడం భావ్యంగా అయితే లేదండి. విద్యా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారు. ఇంగ్లీష్ మీడియం అన్నారు. ఇంగ్లీష్ లేకపోతే అమెరికాలో ఉద్యోగాలు రావట్లేదు. గతంలో ఇప్పుడు అమెరికాలో జాబ్ చేసే వాళ్ళంతా బోర్డింగ్ స్కూల్లో చదివిన విద్యార్థులే, అది జగన్ గుర్తించాలి. వాళ్ళ పిల్లలు మాత్రం అమెరికాలో చదవాలి, పేదవాడి పిల్లలు మాత్రం రోడ్లు పోరావాలనేది చంద్రబాబు చెప్తారు. అది చాలా పొరపాటు అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఈజ్ ద మెయిన్ అండి. ఎందుకు మనము నాట్ ఓన్లీ ఇన్ అవర్ ప్లేస్ అండి, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంగ్లీష్ ఈజ్ మస్ట్. ప్రతి ఒక సపోజ్ ఇప్పుడు తమిళనాడుకే వెళ్తాము, తమిళ్ రాదు మనకి, బట్ కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చిందనుకో, వీ క్యాన్ మేనేజ్ ఈచ్ అండ్ ఎవ్రీవేర్. ఎక్కడికి వెళ్ళినా అది ఒక్కటి మా అన్న చేశాడని సంతోషపడాలండి. మన బిడ్డలు బాగుండాలా,
బాగుండాలా, మన భవిష్యత్తు బాగుండాలా అని ఆలోచించకుండా ప్రతి పేద బిడ్డ బాగుండాలా, పేద బిడ్డ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో అన్న తీసుకొని వచ్చినారు. దీన్ని అప్రిషియేట్ చేయాలా కానీ దీనివల్ల యూజ్ లేదంటే అమెరికాకి వెళ్ళి తెలుగు మాట్లాడితే ఎవరికి తెలుస్తుంది? అమెరికాలో మనం వెళ్ళి ఇంగ్లీష్ రాకుండా మీరు ఒక్కరోజు ఈవెన్ మీరు ఇంజనీరింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇంగ్లీష్ ఇస్తే బేసిక్ అండి, ఇంగ్లీష్ ఉంటేనే ఏదైనా మనం చేయగలుగుతాం. అలాంటిది అమెరికాకి వెళ్ళి నువ్వు తెలుగు మాట్లాడినా తమిళ మాట్లాడినా హిందీ మాట్లాడినా అక్కడ యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఇట్లాంటివన్నీ అప్రిషియేట్ చేయండి. మీరు ఎలానో మీ పరిపాలనలో ఇవన్నీ తీసుకొని రాలేదు, కనీసం చేసే వాళ్ళని అప్రిషియేట్ చేసి ఇంకా ముందుకు నడిపించాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటాను. జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి చంద్రబాబు చెప్తారు, నిజంగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పేది జగన్మోహన్ రెడ్డి అన్న తరిమి కొట్టాలో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కొడతారో ప్రజలే నిర్ణయిస్తారండి. కాలం తప్పకుండా అది చూపిస్తారు. ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరూ మా జగన్ అన్న పక్కనే ఉన్నారు. ఇంకా 30 సంవత్సరాలైనా మా అన్నే సీఎంగా ఉంటారు, మా అందరికీ అండగా ఉంటారు. ఎవరెవరిని తరిమి కొడతారో కాలం నిర్ణయిస్తారు. విధ్వంసంతో ప్రారంభమైంది పరిపాలన, చివరికి సర్వనాశనంతో సమాప్తం అవుతుందని చంద్రబాబు చెప్తారు జగన్ వచ్చిన తర్వాత, నిజంగా పరిస్థితి ఉందంటారు? విధ్వంసమే అనేదే లేదండి, ఈయన కాకపోతే క్రియేట్ చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నాము. విధ్వంసం అనేది వీళ్ళ ఒక్క పరిపాలనలో ఉండొచ్చు కానీ మా జగనన్న పరిపాలనలో అందరూ సంతోషంగా హ్యాపీగా ఉన్నాము. జగనన్న బ్లెస్సింగ్స్ వల్ల ప్రతి ఒక్క ఆడబిడ్డ హ్యాపీగా, అందరికీ రిజర్వేషన్లు ఉండే వాళ్ళని ఎస్పెషల్లీగా ప్రతి ఒక్క మహిళని అన్న ఆదరించినారు, ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇచ్చినారు, అందరూ ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని అన్న ఒక సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూస్తున్నారండి. ఇక్కడ విధ్వంసాలు ఏముంటాయి? చంద్రబాబు నాయుడు గారు ఇంకా వాళ్ళ గవర్నమెంట్ రాదని ఇలా మాట్లాడడం తప్ప ఆయన ఇంకా ఏం చేసేది లేదని ఇలా చెప్తుంటారు అంతే. ఫైనల్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు, రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారనేది టీడీపీ వాళ్ళు పదే పదే ఇది ఒక వ్యాఖ్యలు పడుతున్నారు, నిజంగా తల్లికి చెల్లికి ఏం చేయలేదంటారు? ఎందుకు చేయలేదండి? విజయమ్మ గారికి చేస్తా అన్నారు, చెల్లికి చేస్తా అన్నారు. ఇంట్లో ఒక చిన్న ఇష్యూ అయితే దాన్ని పెద్దది చేయడం ఈ టీడీపీ వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. ప్రతి ఒక్కరింట్లో ఒక్కొక్క సమస్యలు అనేది ఉంటుంది. అట్లని అన్న బయట వాళ్ళనే ఇంత కేర్గా చూసుకుని బయట వాళ్ళ అక్క చెల్లెల్ని, నా చెల్లెలకు ఒక సపోర్ట్ ఉండాలి, నా చెల్లెలకు ఒక ధైర్యం ఉండాలి, ఒక ఓదార్పు ఉండాలి అని, మీరు కూడా ముందుకు రావాలి అని బయట వాళ్ళని అన్న అంత కేరింగ్గా తీసుకొని అన్న ఒక పరిపాలనలో ప్రతి ఒక్క మహిళ సంతోషంగా ఉండాలి అని అనుకున్నప్పుడు తల్లిని చెల్లిని ఎలా చూడుకుని ఉంటారండి? అన్న చేసే కార్యక్రమాలు అన్న వాళ్ళకి చూడాల్సింది, అన్న బాధ్యత ఎప్పుడు నెరవేరుస్తాడు? ఇవన్నీ వాళ్ళు ఏదో చేసే పుకార్లు తప్ప. పేదల ద్రోహి జగన్ అంటారు, నిజంగా జగన్మోహన్ రెడ్డి పేదల ద్రోహి అంటారు? పేదల దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు. పేదలకే కాదు ప్రతి ఒక్కరికి దేవుడు మా జగన్ అన్న. జగన్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి పేద ప్రజల్లో సంక్షేమ పథకాలతో ఉన్నారు, కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు చేసే ఆరోపణలు సరైన అయితే కాదు, పేద ప్రజల్లో దేవుడిగా మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేడం చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో రాజ్ కమల్, న్యూస్ రైట్, తాడేపల్లి.